ఇచ్చాడు జగన్ ఎవరికి ఇచ్చాడు ఇల్లు డబ్బులు కట్టమంటే చంద్రబాబు నాయుడు కట్టడం మాకు ఏమలేదని సచివాలయంలో అడుగుతా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ప్రతి ఒక్కరికి ఏ మూల పేదలు ఉన్నారు వాళ్ళకి చేయమనండి ఖచ్చితంగా అది గవర్నమెంట్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇది మ్యాచ్ నేను ప్రశాంత్ సో ఇక్కడికి చూసుకున్నట్లయితే చాలా మంది జనాలు వచ్చారు అండ్ మనతో పాటు కొంతమంది సభ్యులు అయితే ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని చెప్పి సో చెప్పండి మేడం ఇక్కడికి రావడానికి ఫస్ట్ కారణం ఏంటి సో ఎందుకు వచ్చారు మేడం మాకు ఇల్లు ఇస్తారని వచ్చాను సార్ మాకు ఇల్లు కావాలి మెయిన్ ఎందుకంటే ఉన్నోళ్ళకే అన్నీ ఉన్నాయి లేనోళ్ళకి ఏమీ లేకుంటే ఉన్నాము ఏ మూలలో ఉన్నామో ఉన్నోళ్ళు మాత్రం గుర్తించట్లేదు నేనోళ్ళు గుర్తించట్లేదు ఉన్నోళ్ళే గుర్తిస్తున్నాడు ఆయన ఎవరు వచ్చినా అదే చేస్తున్నారు అంటే పన్నులకు పడుతున్నాయి డబ్బులు పన్నులకు లేదు అంటే పన్నోళ్ళమి అదే రేట్ పెట్టుకుంటాను పన్నోళ్ళమి అదే రేట్ పెట్టుకుంటాను నాలుగు ఇళ్ళు పని చేస్తే నాలుగు ఇళ్ళు నాలుగు రోజులు 8000 ఇస్తున్నారు ఈ నాలుగు ఇళ్ళు రాకపోతే ఈరోజు మాకు దెబ్బలాడుతున్నారు మీ జీతం కట్ అవుతుందని అక్కడ పని చేయాలి ఇక్కడ మీటింగ్కి రావాలి ఉండడానికి ఇల్లు లేదు అద్దెలు పెంచేస్తున్నారు మాకు ముఖ్యం కావాల్సింది ఇల్లు కావాలి ఆయన మాకు ఇల్లు ఇల్లు ఇచ్చే వాళ్ళకే 2 ఇల్లులు పెన్షన్లు ఇచ్చిన వాళ్ళకి పెన్షన్లు అమ్మ ఓడి వాళ్ళకి అమ్మ ఓడి 40 సంవత్సరాలు ఎవరు కష్టపడలేరండి అందరికీ ఉంది వయసు కానీ ఏమి నేను పడట్లే వయసు లేదనేస్తున్నారు అయితే ఇంకా అది పక్కన పెడితే ఉండడానికి మొత్తం గృహం అయితే లేదండి 40 సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఉన్నాము ఉండడానికి గృహం మట్టు మాకు లేదు అదిని మేము కట్టుకోలేకపోతున్నాము ఆయన మాకు ఉండడానికి ఇల్లు ఇస్తే చాలు మేమికేం కోరుకోవచ్చు చాలా మందికి ఇచ్చామంటున్నారు కదా ఇచ్చారు కానీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాతే కదా ఇచ్చారు అనుకోవాలి పేరైతే వచ్చింది లిస్ట్ లో మరి మనుషులకి ఇలా రాలేదు కదా పట్టాలు అది ఇల్లు ఉన్నకే వచ్చాయి ఇల్లు లేనది రాలేదు పేర్లు వచ్చాయి అని అంటున్నారు సచివాలయంకి వెళ్తే అది పట్టా చేస్తే మీ పేరు లేదండి ఇక్కడ మీది తంబు గట్ట వేసేసి వెళ్ళిపోమ్మా అన్నారండి రెండు సార్లు పేరు వచ్చింది హెడ్జిపూల్ అని మూడోసారి లేదు ఏమంటే లేదు సంతాన కంప్లైంట్ చేసినా ఎంఆర్ఓ ఫోన్ చేసినా అంతే ఏం లేదు రెస్పాన్సిబిలిటీ నా పేరు మీద అంత ఎంక్వైరీ చేసుకున్నావు 1 రూపాయి లేదు 62 సంవత్సరాలు ఎంతవరకు ఒక్కటి లేదు చంద్రబాబు టైంలో డబ్బులు కట్టాను దానికి రాలేదు పిల్లలు చదువుకుంటున్నారు సుఖం ఇచ్చేసాను పట్టాలి ఎవరికి ఇచ్చారు కరెక్ట్ గా చెప్పానండి దీంట్లో తోవ ఉండదు అన్నాడు అదే లంచాలకి దేనికి తోవ ఉండదు అన్నారు దీనికి ఎజ్జిబుల్ వచ్చింది 2 సార్లు నేను తిరిగాను ఆఫీస్ చుట్టూ 2 సార్లు వెళ్ళి వారంటీలు అడిగితే అవ్వలేదు ఏది లేదు అడిగితే వస్తుందండి ఎప్పుడు వస్తుంది పిల్లలు చదువుకున్నారండి పిల్లలు ఇప్పుడు ఎంబీఏ చేశారు బాబాలు వాళ్ళకి ఆ బాటమ కాలర్ పడుతుంది అని చెప్పారు అదే కాలేజీ ఫీజు అంతా కట్టాలి కదా మా కాలర్ వస్తుంది కదా అని చెప్పేసి మేము ఆపిస్తాం ఇప్పుడు ఆ ఫీజు కట్టలేదు మా కాలర్ రాలేదు మా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఎంబీఏ చదువుకుని పిల్లలకి అది మరి పిల్లలు ఎడ్యుకేట్ ఎలాగ అవుతుందండి మరి ఆ కాలం ఎంబీఏ 3 సంవత్సరాలు చేసి కూడా ఆ సర్టిఫికెట్ రాక బాధపడుతున్నారు మా బాబు అయితే జగన్ వేస్తారు కదా వా డబ్బు వస్తే మా ఇస్తామని అంటున్నారు మరి ఉన్న పూర్తిగా మేము కట్టాం కదండి మాకు ఇచ్చేయండి అంటే కాలర్ వస్తే మీకు ఇస్తామండి అన్నట్టు ఆపిసారు ఇలా ఉంటాయండి పిల్లలు కూడా చదువుకుని కూడా మరి ఇలాగ కాలర్ మరి సర్టిఫికెట్ ఆపేస్తే మరి లేదని జాబులకి వెళ్ళాలి కదా డిగ్రీ ఆడవాళ్ళ పేరు మీదే ఇస్తాడు ఇల్లు పట్టాలి ఆడవాళ్ళు మగుడు మగుడు కాదు ఆడికి ఆడవాళ్ళకి నా పేరు మీద పెట్టుకున్నాను నాకు రాలేదు అంటే ఆడవాళ్ళకి ఇస్తారు ఆడవాళ్ళు మొగుడు లేకపోతే ఆడవాళ్ళు రా ఆడవాళ్ళు అంటే మొగుళ్ళు రా మరేం చెప్పండి అంటే జగన్ అన్న ఓన్లీ లేడీస్ కి చేస్తున్నారు లేడీస్ అంటే లేడీస్ ఓట్లు లేదు మగోడు ఓట్లు లేదు మానేమానండి సరిపోతే మగోళ్ళకి అందరూ లిస్ట్ లో తీసేమన్నాడు మగోళ్ళు లేకపోతే ఆడవాళ్ళు ఉన్నారా ఆడవాళ్ళు లేకపోతే మగోళ్ళు ఉన్నారా ఎప్పుడు ఉన్నారు ఇద్దరు ఉంటేనే ఉంటారు మూడు పిల్లలు ఉంటే ఇద్దరు ఉంటేనే మూడు పిల్లలు అంటే ఆడవాళ్ళకి ఇస్తారంటే ఆడవాళ్ళే అమ్మ ఇదా మగోళ్ళు కాదా తోపలు మేడం ఇప్పుడు ప్రెసెంట్ ధరలు పెంపు విషయం కూడా ఉన్నది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ధరలు పెరిగిపోయాయని హౌస్ వైఫ్స్ చాలా మంది అంటున్నారు చాలా బాగా ఉంది చాలా బాగా ఎందుకంటే 45 సంవత్సరాలకు 20,000 వేసి కూడా అదే రేటు కొంటున్నారు నాకు రూపాయి పడలేదు ఇల్లు ఎద్దు కట్టుకొని పిల్లల్ని చదివించుకొని అదే రేటు కొంటున్నాను అంటే 20,000 పన్నులు అదే రేటు పన్నులు అదే రేటు కొనుక్కుంటే బాధ కదా 1000 రూపాయల గ్యాస్ ఇద్దరు అద్దెలు పెరిగిపోయండి మాకైనా ఇల్లు సొంత ఇల్లు మాకు ఇవ్వాలండి ఇచ్చినోడు ఎక్కడో ఇచ్చాడు ఎక్కడ పని చేసుకుని బతుకుతున్నాము ఎక్కడికో వెళ్ళి ఎక్కడ కట్టాలి ఎలా బతకాలి చెప్పండి ఇల్లు ఉండాలి ఇచ్చినాడు పూజ చేసుకోవడం కూడా పిల్లలు చదివించుకొని కట్టినాం ఇల్లు లేవని అతి దేవుడు కూడా కట్టినాం ఎవరికి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఇల్లు డబ్బులు కట్టమంటే చంద్రబాబు నాయుడు కట్టడం మాకు ఇవ్వలేదని సచివాలయంలో అడుగుతా గవర్నమెంట్ వచ్చినా సరే ప్రతి ఒక్కరికి ఏ మూల పేదలు ఉన్నారో వాళ్ళకి చేయమనండి ఖచ్చితంగా అది గవర్నమెంట్
అంటే అది ఏ సీఎం అని అవ్వచ్చు ఆయన పెద్ద ఆయన కానీ ఏ మూల ఉన్నారు ఏమన్నా గుర్తించట్లే ఉన్నోళ్ళకే చేస్తా నేను మధ్యలో మింగేస్తున్నారు ఇదే వాళ్ళ పెద్దలు అవ్వరా మేము అవ్వకూడదా మేము ఇలా ఉండిపోవాలా పాత చెప్పలు తోముకుంటున్నాను మా బ్రతికి ఇదేనా ఏమనంటే చేశారండి చేసిన చేస్తున్నాడని ఎందుకు ఆయన చేసి మాకు అయినప్పుడు గ్యాస్ బండ ఆయన చేసి మాకు ఇల్లు పనులు పెరిగిపోయండి మాకు 4000 ఇవ్వ మధ్య ఏపీ చెప్పలు తోముకుంటామని అలా అడగడం మమ్మల్ని చెప్పండి ఇది రూల్ గవర్నమెంట్ ఏంటంటే కరెక్ట్ గా నిజంగా ఎవరికి నేను చేయమనండి అది గవర్నమెంట్ రూల్స్ ఏ గవర్నమెంట్ అంటే మాకు సంతోషమే ఈయనని గెలాలి ఆయనని గెలాలి కానీ ఈయన ఆయన ఆల కింద ఉన్నోళ్ళు పెంచుతాండ్రు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మీటింగ్ ని మాత్రం మేము వచ్చేయాలి సో అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీకు లిస్ట్ లో పేర్లు వచ్చాయి అట్లీస్ట్ వచ్చాయి 5000 కట్టామండి 5000 3 సంవత్సరాలు ఏంది ఒడ్డే లేదు అసలు లేదండి మా కిల్లి లిస్ట్ లో రావడం వచ్చింది అది ఇస్తే మాకు ఇచ్చినట్టుగే మా కిల్లి సో లిస్ట్ లో పేర్లు వచ్చాయి కానీ ఇల్లు కనిపించలేదు పట్టాలు కూడా ఇచ్చారు ఈవిడ ఏమన్నారో నాకు ఆ నాయిస్ లో సరిగ్గా వినిపించలేదు ఫుటేజ్ ఎడిట్ చేస్తుండగా తెలిసింది ఒక్కసారి ఈవిడ ఏమంటుందో చూడండి డబ్బులు కట్టేము గాని లిస్ట్ లో పేరు మాత్రం ఇంకా రాలేదు అని ఈవిడ అంటున్నారు లిస్ట్ లో పేర్లు వచ్చాయి గాని ఇల్లులు మాత్రం ఇంకా కనిపించట్లేదు అని కొంతమంది సచివాలయంకి 2-3 సార్లు తిరిగేము తంబులు వేసాము కానీ ఇల్లులు ఎప్పుడు వేస్తారు అని అడుగుతున్న ఇంకొంతమంది ఈ వీడియోలో చాలా మంది చాలా విధాలుగా వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ జగనన్న ఇల్లులు ఇస్తారా జగనన్న ఇల్లులు ఇచ్చినా అది అప్పు చేసి ఇస్తున్నారు కాబట్టి రేపు మళ్ళీ ట్యాక్సుల రూపంలో ఆ అప్పు మీరు నేనే కట్టాలి ఇప్పటికే బస్సు ఛార్జీలు ట్యాక్సులు చాలా దారుణంగా పెరుగుతున్నాయి అని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు ఎంత అంటే ఆఖరికి తాగే పాలు మీద కూడా 5% జిఎస్టి ఈ టైరు బాగా అరిగిపోయింది సార్ ఇంకా ఈ టైరు పనిచేయదు అని అంటే 1500 రూపాయలు టైరు కొనాల్సి వస్తే 2000 ఇవ్వాల్సి వస్తుంది ఆ మిగతా 500 ఏంటయ్యా అని బిల్లు చూస్తే అది ట్యాక్స్ అయితే ఇల్లుల విషయంలో ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది అందరి సంగతి ఏమో గాని అట్లీస్ట్ లిస్ట్ లో పేర్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇల్లులు దొరుకుతాయి అన్నది నా కాన్ఫిడెన్స్ ఎందుకంటే అక్కడ ఉన్నది జగనన్న కాబట్టి అప్పు చేసి ఇల్లులు కట్టిస్తారు కాబట్టి అప్పుడేగా 2024 ఎలక్షన్స్ లో జగనన్న ఓట్ బ్యాంక్ సేఫ్ గా ఉండేది ఇది మ్యాటర్ మరిన్ని మ్యాటర్ల కోసం మన ఇది మ్యాటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కొట్టి ఆల్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై